మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ బఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి, ఏ ఏ సైజులు ఉంటే ఆ సైజు బట్టి మనం బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ డైలు అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది. సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు. సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి. సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను. సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి. సో మనము ఈ డబల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో మీ ఏరియాలలో ఏజెంట్లను బ్రోకర్లను నియమించాలి. దయచేసి మీరు నమ్మి వాళ్ళ డబ్బులు కట్టి మోసపోతున్న కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ల బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకు భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో ఏ ప్లేట్ తయారవ్వలేదో స్వయంగా తెలుసుకుని ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకో తెలుసుకుని మిషన్ యొక్క మిషన్లపైన కొన్ని స్పేర్ పార్ట్స్ పైన కొన్ని మోటార్లపైన గ్యారంటీ ఉంటే కొనండి. గ్యారంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు ఏదైనా చెడిపోయినప్పుడు ఏదైనా ఖరాబ్ అయినప్పుడు మీరు కంపల్సరిగా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనండి. వారంటీ ఉంటే కొనవద్దని కోరుతున్నాను. వారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే, మోటార్ పాడైపోతే, మోటార్ చెడిపోతే అది మళ్ళీ రిపేర్ చేస్తే కంపెనీ నుంచి మీకు మిషన్ ఒక మోటార్ కానీ ఒక స్పేర్ పార్ట్ కానీ చెడిపోతే వారం 10 రోజులు 4 రోజులు కూడా పట్టచ్చని మీకు అందరూ సలహా ఇస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా, నా దగ్గర కొనదలుచుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడల్ మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వేర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ మనము బఫే ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూసింటాము. సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ టైప్ ప్లేట్స్ దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరిగా డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్, అంటే లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు. సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాగడం వల్ల మనకు డైలో మనకు షీట్లు పెట్టేసి మనము గేర్ వెనక్కి ముందుకు లాగితే 1-2 సెకండ్లు లాగిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది మనము అనుకున్న గుండర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ రౌండ్ ప్లేట్స్ కానీ ఈ డైలో మనము నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆడుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ డై మనం సరికొత్తగా మనము స్క్వేర్ టైప్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ అంటే ట్రే టైప్ అంటే పలకాకారం చతురస్రాకారం ప్లేట్స్ సేమ్ వర్కింగ్ గేర్ మోడల్లో మనం షీట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ డై మనకి లో హీటర్ ఉంటుంది. హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనం 10-15 ప్లేట్లు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క మనకు స్క్వేర్ డై ఎలా ఉంటుంది, మనకు స్క్వేర్ డై దానికి 13x13 డిజైన్తో మనకు 13x13 ఇచ్చేస్తే మనకు ఈ డిజైన్తో మనకు మౌల్డ్ డై తయారు చేయడం జరిగి ఉంటుంది. సో మనము సరికొత్తగా మళ్ళీ ఒకటి ఇదే మిషన్లో మనం బఫే ప్లేట్ లేదంటే సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ బఫే ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరికీ మరికొంత ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా మనము డైలు అదనంగా కొనుక్కొని మన టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్స్ అంటే సర్కిల్ ప్లేట్స్ ఆర్ రౌండ్ ప్లేట్స్ లేదంటే గుండె ఆకారం చేసుకోవచ్చు. మరొకటి ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఇప్పుడు చూస్తున్న మోడల్ మనం లైట్ ప్రెస్ మిషన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫెడల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము గుండ్రటి పతల గుండ్రటి బఫే ప్లేట్స్ కానీ లేదంటే చతురస్రాకారం అంటే స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్స్ డిజైన్ చేయగల పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, కేవలం లెగ్ కాలుతో తొక్కడం వలన మనము మౌల్డ్ డై అచ్చులో మనం షీట్ పెట్టేసి కాలుతో నొక్కితే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ తయారవుతుంది. సో మనము వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ డై ఇలా డై ఉంటుంది. ఈ డై ఎలా ఉంటుంది, సర్కిల్ ప్లేట్ అంటే సర్కిల్ డిజైన్ గల డై ఉంటుంది లేదంటే స్క్వేర్ డిజైన్ గల డై ఉంటుంది. ఈ డైలో మనం షీట్ పెట్టేసి మనం కాలుతో నొక్కితే కాళ్ళు నొక్కిన తర్వాత కాలుతో లెగ్ తో ప్రెస్ చేస్తే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ప్లేట్ తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇలాంటి ప్లేట్స్లో మనము ఓన్లీ రౌండ్ గల బఫే ప్లేట్స్ కానీ లేదంటే
స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సేమ్ డిజైన్ సేమ్ షేప్ సేమ్ ఆకారంలో కూడా మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో సైజును బట్టి డైలీ మార్చుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేము. మనం మిషన్ కొన్నప్పుడు స్విచ్ బోర్డు ఇలా ఉంటుంది. ఈ స్విచ్ బోర్డు కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని మ్యానుఫ్యాక్చర్స్, కొన్ని ఏరియాలలో, కొన్ని జిల్లాలలో మ్యానుఫ్యాక్చర్స్ అందుబాటులో కలరు. మీరు ఎంత దూరం ఉన్నా మీరు ప్రతిసారి నా దగ్గర రా మెటీరియల్ కొనాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీకు నియర్ బై వితిన్ 100-150 కిలోమీటర్ ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్ ఉంటే మీకు పరిచయం చేస్తాం, ఇంట్రొడ్యూస్ చేస్తాం, రెఫర్ చేస్తామని మీకు అందరికీ గ్యారంటీ భరోసా ఇస్తున్నాను. సో మనకు ఈ ఎక్స్ప్రెస్ మిషన్లో మనకు మోటార్ సహాయం లేకుండా కేవలము మనము కాలుతో నొక్కడం వలన ఈ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి పవర్ ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. కేవలము మనం ఇంట్లో ఐరన్ చేసుకునే బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో ఆ కేబుల్ ప్లగ్లో మనం స్విచ్ బోర్డులో పెడితే మన ఐరన్ బాక్స్ ఎలా 1 or 2 5 మినిట్స్లో ఎలా హీట్ అవుతుంది, ఇలా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఈ డైలో మౌళ్ళు అచ్చులో మనం స్క్వైర్ డైలో కానీ లేదంటే సర్కిల్ డైలో కానీ పెట్టేసి మనం లెగ్తో కాలుతో నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు ఈ డైలో ఈ షీట్ మధ్యలో ఈ డై మధ్యలో షీట్ పెట్టేసి అంటే సర్కిల్ కానీ స్క్వైర్ కానీ ఏదైనా మనం డిజైన్ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరికీ మా చివరిసారిగా ఇచ్చేదంటే మీకు అందరూ మీకు నచ్చిన డిజైన్ ప్లేట్లు కావాలనుకుంటే సంప్రదించండి. రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనాస్ వినోభవంతో జై హింద్.